యేసయ్య మహాకృపను బట్టి అబుదాబి అపోస్తలిక సంఘములో బల్లారాధనలో పాల్గొందే ధన్యత పరిశుద్ధాత్ముడు అనుగ్రహించినందుకు తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు నామములో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు భోజనానికి బల్లారాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. వి వెల్కమ్ యు ఆల్ టు పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ సప్పర్ ఆన్ దిస్ బ్లెస్ డే, ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ జులై 2017. ప్రైజ్ బి టు గాడ్ ఫర్ హిస్ గ్రేస్ అపాన్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. యాజ్ వి పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ సప్పర్, ఐ వాంట్ యూ టు మెడిటేట్ అపాన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్, ద బుక్ ఆఫ్ జాన్ ది గాస్పల్ చాప్టర్ 6 వర్సెస్ 53-58. ప్రభు బలలో ప్రవేశించబోయేటువంటి ముందుగా మనం అందరం కలిసి యోహాను సువార్త 6:53-58 వరకు ధ్యానం చేద్దాం. జాన్ ది గాస్పల్ చాప్టర్ 6:53-58. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. Then Jesus said unto them, Verily, verily, I say unto you, except ye eat the flesh of the Son of Man and drink his blood, ye have no life in you. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యజనమున నేను వానిని లేపుదును. Whosoever eateth my flesh and drinketh my blood hath eternal life, and I will raise him up at the last day. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునయ్యున్నది. For my flesh is meat indeed, and my blood is drink indeed. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. He that eateth my flesh and drinketh my blood dwelleth in me, and I in him. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. As the living Father hath sent me, and I live by the Father, so he that eateth me, even he shall live by me. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానేను. దిస్ ఈస్ దాట్ బ్రెడ్ విచ్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, నాట్ యాజ్ యువర్ ఫాదర్స్ డిడ్ ఈట్ మన్నా అండ్ ఆర్ డెడ్. హీ దట్ ఈటెత్ ఆఫ్ దిస్ బ్రెడ్ షల్ లివ్ ఫర్ ఎవర్. ప్రైజ్ బి టు గాడ్ ఫర్ హిస్ గ్రేస్ అపాన్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. లెట్ అస్ మెడిటేట్ అపాన్ ది అదర్ పోర్షన్ ఆఫ్ ద బైబుల్, ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 11:28-30. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:23-30. ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 11:23-30. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:23-30 ధ్యానం చేద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకైతే మీ చేయుడని చెప్పాను. But I have received the Lord that which also I delivered unto you, that the Lord Jesus, the same night in which he was betrayed, took bread, and when he had given thanks, he broke it and said, Take, eat, this is my body which is broken for you. Do this in remembrance of me. ఆ ప్రకారమే భోజనమైన పెంబట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ చేయడని చెప్పాను. ఆఫ్టర్ ద సేమ్ మేనర్ ఆల్సో హీ టుక్ ద కప్ అండ్ హీ హ్యాడ్ సప్ సేయింగ్, దిస్ కప్ ఈస్ ద న్యూ స్టేట్మెంట్ ఇన్ మై బ్లడ్, దిస్ డూ ఏ యాజ్ ఆఫ్ ఎన్ ఈస్ డ్రింక్ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. For as often as ye eat this bread and drink this cup, ye do show the Lord's death till he come. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చియో రక్తమును గుచ్చియో అపరాధియగును. Whosoever shall eat this bread and drink this cup of the Lord unworthily shall be guilty of the body and blood of the Lord. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. బట్ లెట్ ఎ మ్యాన్ ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్ అండ్ లెట్ హిమ్ ఈట్ ఆఫ్ దట్ బ్రెడ్ అండ్ డ్రింక్ ఆఫ్ దిస్ కప్. ప్రైజ్ బి టు గాడ్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఫర్ హీ దట్ ఈటెత్ అండ్ డ్రింకెత్ అన్వర్తిలీ, ఈటెత్ అండ్ డ్రింకెత్ ఫర్ కండమ్నేషన్, ఫర్ ది పనిష్మెంట్, ఫర్ ద పెయిన్, ఫర్ ద కర్స్. That's what the body of God,
That's what the word of God says. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. ఫర్ దిస్ కాజ్ మెనీ ఆర్ వీక్ అండ్ సిక్ అమాంగ్ యూ అండ్ మెనీ స్లీప్. ప్రభు బలలో ప్రవేశించబోయే ముందుగా కొన్ని సూచనలు, కొన్ని నియమాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం మరలా చదువుతున్నా. ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఈట్ ద బ్రెడ్ విచ్ రిప్రజెంట్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, anyone who wants to drink from this cup, there is a grape juice in the cup which represents the blood of Jesus Christ. Anybody who wants to drink from this cup and eat from this table, the bread which represents the body of Christ, what you and I need to have, the qualities that we need to have to participate in the Lord's Supper. Number one, let us examine. But let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. రొట్టెను భుజించబోయే ముందుగా, ద్రాక్షారసాన్ని తీసుకోబోయే ముందుగా విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాలు. ప్రతి విశ్వాసి, ఏ సంఘమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశంలో నీవు నివసిస్తున్నప్పటికీ రొట్టెను భుజించబోయే ముందుగా, ద్రాక్షారసాన్ని తీసుకోబోయే ముందుగా ఉండవలసినటువంటి నియమాలు. రొట్టె క్రీస్తు శరీరానికి గుర్తుగా ఉన్నది, ద్రాక్షారసము క్రీస్తు రక్తానికి గుర్తుగా ఉన్నది. ఈ ద్రాక్షరసాన్ని త్రాగబోయే ముందుగా, రొట్టెను భుజించబోయే ముందుగా విశ్వాసి హృదయములో, జీవితంలో ఉండవలసినటువంటిది మొట్టమొదటిగా ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. నీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో నీకు తెలియదు. మానవుడి యొక్క మనసు, మానవుడి యొక్క ఊహ, ఆలోచన మానవుడికి పుట్టక మునిపే తెలిసిన దేవుడు యేసు ప్రభు. యేసు మానవులందరి కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన దేవుడు అని హృదయములో విశ్వసించాలి. మొట్టమొదటిగా మానవుడు రొట్టెను భుజించబోయే ముందుగా, ద్రాక్షరసాన్ని తీసుకోబోయే ముందుగా హృదయములో యేసు నా కొరకు మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు అని హృదయములో నమ్మాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు యేసు చనిపోయి తిరిగి లేచినని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం ద్వారా రక్షణ కలుగుతుంది. ఎవ్రీవన్ హూ వాంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ సప్పర్ షుడ్ బిలీవ్ ఇన్ హార్ట్ దట్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ అండ్ రోజ్ అగైన్ ఆఫ్టర్ 3 డేస్. బిలీవ్ ఇన్ హార్ట్ అండ్ కన్ఫెస్ త్రూ యువర్ మౌత్ సో దట్ యూ షాల్ బి సేవ్డ్. ప్రైజ్ బి టు గాడ్. రెండవది నీవు నేను కలిగి ఉండవలసింది ఏమిటి అంటే, మత్తయి సువార్త మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు, ఆఫ్టర్ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్, సెకండ్లీ యు వాట్ యు అండ్ ఐ నీడ్ టు డూ, యు అండ్ ఐ నీడ్ టు బి బాప్టైజ్డ్ ఇన్ ద వాటర్, ఇమర్షన్ వాటర్ బాప్టిజం, నాట్ ద స్ప్రింక్లింగ్ వాటర్ బాప్టిజం, నాట్ ద చైల్డ్ బాప్టిజం, నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ది మ్యారేజ్ బాప్టిజం, నాట్ the baptism which is without holiness, without repentance. Baptism with the holiness, baptism with the repentance, baptism with immersion, with the water, getting into the water and coming out of the water, fully immersion. Praise be to God. Baptism తీసుకోవాలి. రెండవ నియమం, రొట్టెను భుజించబోయే ముందుగా, ద్రాక్షరసాన్ని తీసుకోబోయే ముందుగా ప్రతి సంఘానికి లో ఉన్నటువంటి క్రైస్తవుడు చేయవలసినటువంటి రెండవ నియమం ఏమిటి అంటే, పశ్చాత్తాపముతో, మారు మనసుతో, పరిశుద్ధతతో కూడినటువంటి ముంచుడు బాప్తిజాన్ని తీసుకోవాలి. తండ్రి అయినటువంటి యెహోవా నామంలో, యేసు ప్రభు నామంలో, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజాన్ని తీసుకున్న వారై ఉండాలి. అది రెండవ నియమం. మూడవ నియమం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం హృదయ శుద్ధి గల వారు ధనిలు, వారు దేవుని చూచెదరు. ది థర్డ్ క్వాలిటీ దట్ వీ నీడ్ టు హ్యావ్, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5:8 బ్లెస్డ్ ఆర్ దోస్ హూస్ హార్ట్స్ ఆర్ ప్యూర్, దే షల్ సీ గాడ్. యు అండ్ ఐ నీడ్ టు బి హోలీ బికాస్ గాడ్ ఈజ్ హోలీ, జీసస్ ఈజ్ హోలీ. జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ టు రిమూవ్ ద సిన్ పర్మనెంట్లీ, టు టేక్ మ్యాన్ కైండ్ టు బి విత్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, టు టేక్ మ్యాన్ విత్ గాడ్ ది ఫాదర్. Jesus is the mediator between God and man. Jesus is God, Jesus is Son of God. Jesus is the Savior of the whole world. Praise be to God. Jesus is a holy God. Therefore, you and I need to be holy to participate in the Lord's Supper. హృదయ శుద్ధి గల వారు ధనిలు, వారు దేవుని చూచెదరు. నీవు నేను కూడా పరిశుద్ధతతో, పరిశుద్ధాత్మ సహాయముతో,
పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తములో పాపములను కడుక్కుంటూ పవిత్రమైన హృదయముతో శరీరముతో పరిశుద్ధుడైన యేసు నా కొరకు సిలువలో మరణించాడు అనేటువంటి అటువంటి నమ్మకముతో యేసు నా కొరకు మరణించి తిరిగి లేచాడు అనేటువంటి మనసుతో ఆలోచనతో నీవు నేను తీసుకోవాలి. రొట్టెను భుజించబోయే ముందుగా, ద్రాక్ష రసాన్ని తీసుకోబోయే ముందుగా మన ఆలోచన ఎలా ఉండాలి అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:25 24:25 దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని చెప్పాను. యేసు ప్రభు వారు ఒక రెట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకై అప్పగింపబడనై ఉన్న నా శరీరము అని యేసు ప్రభులు వారు శిష్యులతో సెలవిచ్చి ఉన్నారు. శిలువ మరణాన్ని పొందబోయే ముందుగా ఆఖరిసారిగా యేసు ప్రభులు వారు శిష్యులతో కలిసి భోజనం చేశారు. అందుకే ప్రభువు రాత్రి భోజనము, రాత్రిపూట వాళ్ళు భోజనం చేశారు ఆఖరిసారిగా మరణించబోయే ముందు రాత్రిగా. లాస్ట్ సప్ప, వై డు దే కాల్ ఇట్? బికాస్ లార్డ్ జీసస్ టుక్ ద సప్ప బిఫోర్ హీ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. ప్రైజ్ బి టు గాడ్. లార్డ్ జీసస్ టుక్ ద పీస్ ఆఫ్ బ్రెడ్ అండ్ హీ గేవ్ థ్యాంక్స్ టు ద ఫాదర్ అండ్ హీ సెడ్, దిస్ ఇస్ మై బాడీ విచ్ ఇస్ బ్రోకెన్ ఫర్ యూ, ఈట్ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. యాజ్ యూ ఈట్ ద బ్రెడ్ యూ వాట్ యు అండ్ ఐ నీడ్ టు డూ. ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 11:24. As he had given thanks and he break it and said, take eat, this is my body which is broken for you, this do in remembrance of me. You and I need to remember the death of Jesus. You and I need to remember the blood of Jesus. You and I need to remember what Jesus has done on the cross of Calvary. Nannu gnapakam chesukodakai deenni cheyadani cheppanu. యేసు సిలువలో చేసిన మరణమును జ్ఞాపకం తెచ్చుకోవాలి. యేసు సిలువలో కాచిన పరిశుద్ధ రక్తాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. యేసు నా అపరాధముల నిమిత్తమై, నా పాపముల నిమిత్తమై, నా దోషముల నిమిత్తమై మరణించారు, నా దోషాన్ని కొట్టివేశారు, నా శిక్షను కొట్టివేశారు, నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించారు అని సిలువ మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ పవిత్రతతో పరిశుద్ధాత్మతో పాపములు విడిచిపెట్టిన వారై, బాప్తిజం తీసుకున్న వారై, వాక్యానుసారమైన విశ్వాసమును కలిగి రొట్టెను భుజించడానికి ద్రాక్షరసాన్ని తీసుకోవటానికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ బాప్తిజం తీసుకున్నా, ఏ కులానికి చెందినా, ప్రాంతానికి చెందినా, ఏ దేశంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ విశ్వసించిన వారు, పరిశుద్ధత కలిగిన వారు, బాప్తిజం తీసుకున్న వారు, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వారు, దశమ భాగాలు ఇస్తున్నట్టు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులు. కొరింథీయులకు రాసినటువంటి 2:9-7 దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు. కాబట్టి ఈ దశమ భాగాలు సంఘ కాపరి పోషించబడాలి. దశమ భాగాల ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడాలి. సంఘ కానుకలు, సంఘ దశమ భాగాల ద్వారా దేవుని యొక్క రాజ్యం విస్తరించబడాలి, ఆత్మలు సంపాదించబడాలి. లేవి గోత్రానికి చెందిన, పాత నిబంధనకు చెందినటువంటి లేవి గోత్రం పోషించబడింది ఇస్రాయిలు తీసుకుని వచ్చినటువంటి దశమ భాగాల ద్వారా. క్రొత్త నిబంధనలో విశ్వాసము ద్వారా, దేవుడు అనుగ్రహించేటువంటి కృప ద్వారా, దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున సంఘ బిడ్డలు తీసుకుని వచ్చేటువంటి దశమ భాగాలు సంఘ కాపరి కుటుంబ పోషణ కొరకు నియమించాలి అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం ఏమిటి? రొట్టెను భుజించడం ద్వారా, ద్రాక్షరసాన్ని తీసుకోవడం ద్వారా సంఘానికి, విశ్వాసికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ బై ఈటింగ్ ద బ్రెడ్ బై డ్రింకింగ్ ఫ్రమ్ దిస్ గ్రేట్ జ్యూస్? నెంబర్ 1 బ్లెస్సింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జాన్ ది గాస్పల్ chapter 6:54. యోహాను సువార్త 6:54 పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు, Whosoever eateth my flesh and drinketh my blood hath eternal life. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. విశ్వసించి, మారు మనసు పొంది, బాప్తిజం తీసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ రొట్టెను భుజించి ద్రాక్షరసాన్ని తీసుకునే వారికి కలిగేటువంటి మొట్టమొదటి ప్రయోజనము నిత్య జీవము. ఈ శరీరము తాత్కాలికమైనది. మనము శరీరములో నివసిస్తున్నటువంటి వారమై ఉన్నాం.
నీవు నేను ఆత్మలమై ఉన్నాము, ప్రాణములు కలిగి శరీరములో నివసిస్తున్నాము. అది మనం క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి విశ్వాసము. యూ అండ్ ఐ ఆర్ ద స్పిరిట్స్, వి ఆర్ ద స్పిరిట్ బీయింగ్స్, వి హ్యావ్ ఎ సోల్, వి లివ్ ఇన్ ఎ బాడీ. దిస్ బాడీ ఈజ్ అ టెంపరీ వెసల్. యూ అండ్ ఐ నీడ్ టు బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. వెన్ యూ అండ్ ఐ ఈట్ ద బ్రెడ్, యూ అండ్ ఐ నీడ్ టు రిమెంబర్ ద డెత్ ఆఫ్ జీసస్. You and I need to remember the blood of Jesus, and you and I need to participate in the Lord's Supper. By eating the bread and by drinking from this cup, you and I shall receive eternal life. Rendavadi antya dinamuna nenu vaanini lepudunu. Yohanu 6:54 lo aakari line antya dinamuna nenu vaanini lepudunu. Antya dinamu ante ee samayamlo Yesu Prabhu vaste ide manaku antya dinam. మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధనిలు వారు. మొదట ప్రభు అయిన యేసు రెప్పపాటున మేఘాలలో దేవదూతల సమూహముతో మనుష్య కుమారుడు పరలోకము నుండి మధ్యాకాశములోనికి రహస్య రాకడలోకి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. సిద్ధపడినటువంటి సంఘము ప్రభు అయిన యేసును మధ్యాకాశములో కలుసుకునేటువంటి సమయమే అంత్య దినమున నేను వారిని లేపుదును. తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 4:13-18 వరకు రాయబడిన సత్యములు, ఎవడైనా క్రీస్తునున్న ఎడలవాడు మొదట లేచును, ఆ మీదట సజీవులమైన మనము రెప్పపాటున మార్పు చెంది మహిమ దేహముతో మధ్యాకాశములో ప్రభు అయిన యేసును కలుసుకుంటాం. ఆ తర్వాత 7 మధ్యాకాశములో నీవు నేను నివసిస్తాం. మధ్యాకాశములో 7 యేసుతో నివసించిన కాలములు, భూలోకములు 7 మహాశ్రమలు. భూలోకంలో 7 గతించిపోతాయి. మధ్యాకాశంలో 7 ఎత్తబడినటువంటి సంఘానికి విందు, బహుమానము యేసు ప్రభుతో దేవదూతలతో మధ్యాకాశములో మనం అనుభవించిన తర్వాత ఎత్తబడిన సంఘముతో భూలోకానికి ప్రభు అయిన యేసు ఇజ్రాయేలు దేశములో యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవ పర్వతం మీద తన కాలు పెడతారు. అప్పుడు హర్మగిద్దోన్ యుద్ధం జరుగుతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత భూలోకాన్ని 1000 యేసు దేవుడు ఇజ్రాయేలు దేశము నుండి పరిపాలన చేస్తారు. హల్లెలూయా. ఇది క్రైస్తవుడికి ఉండవలసినటువంటి విశ్వాసం. అంత్య దినమున నేను వారిని లేపేదను. సెకండ్ బ్లెస్సింగ్ దట్ వి ఆర్ గోయింగ్ టు రిసీవ్ బై ఈటింగ్ ద బ్రెడ్ అండ్ డ్రింకింగ్ ఫ్రమ్ దిస్ కప్, యూ అండ్ ఐ షాల్ బి రైజ్డ్ for his kingdom when Jesus comes in secret coming. Praise be to God. Amen. Third blessing that you and I are going to receive, verse 56, John the Gospel chapter 6 verse 56, he that eateth my flesh and drinketh my blood dwelleth in me and I in him. Spirit of the Lord is going to dwell in your life, in my life, because of his word, because of his promise, because of his covenant that he made to the mankind, to the church. Moodava aashirvadamu. యోహాను 6:56, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచిందుము. యేసు దేవుని యొక్క ఆత్మ, తండ్రి ఆత్మ, పరిశుద్ధ ఆత్మ విశ్వాసి జీవితంలో స్థిర నివాసము కలిగి ఉంటారు. మనము యేసయ్యలో, యేసు మనలో జీవిస్తారు. పరిశుద్ధాత్ముడు మనలో, మనం పరిశుద్ధాత్మలో జీవించాలి అంటే ఈ నియమాన్ని మనం పాటించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని సిద్ధపాటు ప్రార్థన చేసుకుందాం. సిలువ మరణాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకుంటూ మొదటిసారిగా దేవుని సన్నిధికి వచ్చిన వారు, బాప్తిజం తీసుకొని వారు, చిలకరింపు బాప్తిజాలు కలిగి ఉన్నవారు, దయచేసి రొట్టెకు బల్లారాధనకు దూరంగా ఉండండి. ఏ పాపములోనైనా ఏ విధమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితం లేని ఎడల దయచేసి ప్రభు బల్లకు దూరంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలు పరిశుద్ధ ఆత్మ చేతిలో సమర్పించుకుందాం. పరిశుద్ధులు అయిన యేసు, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెను, క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్న ద్రాక్ష రసాన్ని తీసుకోవటానికి, క్రీస్తు మరణములు, క్రీస్తు పునరుత్థానములు పాలిభాగస్తులు కావటానికి, నిత్య జీవానికి వారసులుగా మమ్మలను ఏర్పరచుకొని, ఏర్పాటు చేసుకొని, ఎన్నుకొని, పిలిచి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా పాపములను ఒప్పుకునేలా చేసి పశ్చాత్తాపడేలా చేస్తున్నందుకు పరిశుద్ధాత్మ నీకు వందనాలు. మారు మనసుతో మనుషుడు బాప్తిజం తీసుకొని పరిశుద్ధమైన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు రాకడకు సిద్ధపడుతున్న సమయంలో ప్రభు బల ఆరాధనలో పాలు పొందటానికి అబుదాబి అపోస్తలిక సంఘములో నీ బిడ్డలందరినీ నన్ను సిద్ధపరిచినందుకు పరిశుద్ధాత్మ నీకు వందనాలు. ఈ యొక్క రొట్టెను
యేసు ప్రభు నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాం. వాక్యము చేత ప్రార్థన చేత పవిత్ర పరిచినందుకు నీకు వందనాలు. ద్రాక్ష రసాన్ని యేసు ప్రభు నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాం. చేసిన పాపములను ఒప్పుకొనొచ్చు విడిచిపెడుతున్నాం. శరీరాశ నేత్రాశ జీవపుడమే క్షమాపణ అడుగుచున్నాం. భర్తలు భార్యలు తల్లిదండ్రులు పిల్లలు కుటుంబములు విశ్వాసులు సంఘములు ఇజ్రాయేలీలు చేసిన పాపము నిమిత్తమై నీ సన్నిధిలో క్షమాపణ అడుగుచున్నాం. యేసు రక్తములో మా ప్రతి పాపాన్ని కడిగి పరలోకానికి మమ్మలను వారసులుగా క్రీస్తు రక్తములో పవిత్రులుగా పరిశుద్ధాత్మ నీవు చేసినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. Dear Father God, we come to you through the blood of Jesus and we thank you for the bread which represents your body. We thank you for the grape juice which represents your blood on the cross. We bless the bread and grape juice in the name of Jesus Christ. And we thank you for sanctifying the word, sanctifying the bread and the grape juice through the word of prayer. Oh Father God, and we bless the bread and grape juice in Jesus' name. We bless your holy name. We thank you for helping each one of us to repent for our sins. We ask forgiveness for the church members' sins. We stand in the gap of the Israelites. We stand in the gap of your chosen children. And we ask forgiveness. We thank you, Father, for forgiving each one of our sins. And we thank you for making us holy through the blood of Jesus. We love you. We bless you. In Jesus' name, we all agree and we pray. Amen. Let us join in the Lord's Supper. Let us worship.